MLA Hero Balakrishna Kilaka Vyakhyalu Chesaru APLO Abhivruddhi Ledu Antu Kodunu Ayana Kilakanga Vyakhyalu Chesinatluga Manaki Samacharam Andutundi APLO Abhivruddhi Ledu Parisramalu Levu Antu Kodunu Ayana Vyakhyalu Cheyadam Jarigindi Megabyte Gigabyte Ante CM Ki Ento Ante Kuda Em Telusa Antu Kodu Ayana Teevranga Vyakhyalu Chesaru Udyogulaku Jeetalu Icche Paristhiti AP Sarkarku Ledantu Kodunu Ayana Teevranga Vyakhyalu Cheyadam Jarigindi Ganjayilo Desamlone AP Number 1 Place Lo Undantu Kodunu Ayana ప్రభుత్వంపై తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అమరావతి రైతుల ఉద్యమాన్ని అడ్డుకుంటున్నారని పాలన బాధ్యతలు ఇస్తే పాలన చేతకాడడం లేదంటూ కొడును హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలను మాయ చేస్తున్నారంటూ కొడును ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు వాళ్ళకి జీతాలు ఇస్తాడు మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే దాని తర్వాత వాడికి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు పప్పం గడుపుకున్నాడు మొత్తం 3 సంవత్సరాలు రాజధాని రాజధాని అంటూ దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని కోట్ల రూపాయలు అప్పు చేసి చాలా అప్పు మీరు ఒకటి గమనించాలి దీనివల్ల లాభం పడేది ఎవరని మీరు కాదు మనం కాదు లాభపడేది ఎవరు కాదు చివరికి నష్టపోయేది రాష్ట్రమే వినాశనమే ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సింది ఎవరు మనం మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు దానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ తిలక్ అందిస్తారు త్రిలో మధు బాలకృష్ణ అయితే ఈరోజు ప్రభుత్వం మీద సంచలన కామెంట్స్ అయితే చేశారు ఇక్కడ నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు ఆయన ఈరోజు సంఘీభావం తెలియజేశారు ఇది సింగనమల నియోజకవర్గంలోని మార్తాడు అనే గ్రామం వద్ద ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్రకు అంటే హిందూపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఘనంగా తెలుగుదేశం నాయకులకు స్వాగతం పలికారు అనంతరం బాలకృష్ణ అక్కడి నుంచి నేరుగా యువగలం పాదయాత్రకు చేరుకున్నారు ఇక్కడ వచ్చి పాదయాత్రలో పాల్గొనడంతో పాటు అక్కడ సంఘీభావాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది దీంతో పెద్ద ఎత్తున ఒకసారిగా బాలకృష్ణ వచ్చాడంటేనే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు అభిమానులు నాయకులంతా అక్కడికి చేరుకుని జై బాలయ్య అంటూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి ఈ సందర్భంగా ఆయన మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడిన మాట్లాడంటే ప్రభుత్వం అయితే టోటల్ గా ఇప్పుడు అప్పులు పాలైంది అప్పు తెస్తే గానీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దయనీయమైన పరిస్థితిలో ఉంది ఎవడబ్బు సొత్తు అంటూ లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నా అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడిన పరిస్థితి ఉంది మరోవైపు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్న పరిస్థితి ఉంది గంజాయి ఎక్కడ పడితే అక్కడ లభ్యమవుతోంది దీంతో యువత అయితే పెడదవబడుతున్న పరిస్థితి కూడా ఉంటుంది దీని మీద ప్రభుత్వం అయితే ప్రత్యేక దృష్టి సారించలేకపోతుంది దీన్ని అరికట్టడంలో కూడా పూర్తిగా విఫలమైంది అంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది మరి అలాగే విద్యుత్ ఛార్జీలు ఇలా అంటే నిత్యావసర సరుకులు ధరలు కూడా భారీగా పెంచేస్తూ సామాన్యాన్ని యొక్క నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధంతోనే చరమగీతం పాడాలి తొందరలోనే ఓటు అనే ఆయుధం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ బాలకృష్ణ చెబుతున్న పరిస్థితి అయితే ఉంది అలాగే నారా లోకేష్ పాదయాత్రకు అయితే భారీగా స్పందన లభిస్తుంది ఇక్కడ యువగలం అన్నయ్య అని చెప్పినప్పటికీ కూడా అన్ని రకాల ప్రజలైతే ఈ పాదయాత్రకు మద్దతు పలుకుతున్నట్టు కూడా బాలకృష్ణ చెప్పారు రైట్ థ్యాంక్ యూ త్రిలోక్